జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కివేస్తున్నారో మీకు అందరికి కూడా తెలిసిందే. మీరందరు చూస్తా ఉన్నారు, పోలీసుల అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు, ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తుంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు. 30 లక్షల మంది పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి. మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం, దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదేమైనా న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని కూడా. సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం, జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎంతకాలం పెడతారు, ఎందుకు పెడతారు? ప్రజలే ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, పోలీసులను కోరుతా ఉన్నా, మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు నోరు నొక్కేయచ్చు, ఈ రోజు ఆపేయచ్చు, ప్రజలు సంయమంతో పాటిస్తా ఉన్నారు. మీరు ఇలాగే జైల్లో పెట్టడము, ఇలాగే ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రజలు కూడా జవాబు చెప్తారు, పిల్లలు జవాబు చెప్తారు. రేపు అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, సంయమనం పాటించమని చెప్తా ఉన్నా. బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, దేవుని దయ వల్ల బెయిల్ వస్తుంది. శర్మిలమ్మ మళ్ళా మీ మధ్యలోకి వస్తుంది, మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ, నిరుద్యోగులందరికీ కానీ, ప్రతి తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నా. సంయమనం పాటించండి, బెయిల్ వచ్చేంత వరకు సంయమనం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ. ఇట్లాంటి దానిలన్నిటికీ భయపడే మనిషి కాదమ్మా, ప్రజల కోసం పోరాటానికి వచ్చిందమ్మ. 3800 కిలోమీటర్లు ఒక మహిళ, ఒక ఆడపిల్ల పాదయాత్ర చేసింది, ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తా ఉంది, అడుగుతా ఉంది. కాబట్టే ఈ రోజు ఆమె నోరు నొక్కేస్తా ఉన్నారు, జైల్లో పెట్టారు. అసలు పాదయాత్ర 1.5 రోజు ఉంది, అయిపోయే టైంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. అంటే ఆమె ఎక్కడ ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి పోయే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆమెకు లేదా? నిన్న హార్డ్లీ 10 మంది కూడా లేరు, మీరందరూ కూడా చూసే ఉంటారు, 10 మంది కూడా లేరు. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం తప్పితే ఇంకోటి కాదు. ఏమో ఆమె సిట్టుకు పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఆమె ఏమైనా క్రిమినలా? ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమె ఏమైనా 1000 మందితో పోతా ఉందా రోడ్లు ఎక్కడన్నా చేయడానికి? కాదు కదా, ఆమె ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం నిలబడింది, ప్రజల కోసం ఆరాట పడతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటా ఉంది. ఉద్యమం వరకు తీసుకొచ్చింది ఆమె, నడిపించింది ఆమె, ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఎంత చేసి. ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కు, బీజేపీ గవర్నమెంట్ కు మీటింగులకు టైంలు ఇస్తా ఉన్నారు, మీటింగులు జరగనిస్తా ఉన్నారు. శర్మిలమ్మని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు? ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు, పిల్లలు గమనిస్తా ఉన్నారు, ఎవరి కోసం పోరాడుతుందో వాళ్ళు గమనిస్తా ఉన్నారు. సంయమంతో పాటించమని పార్టీ చెప్తా ఉంది, అది పోగొట్టుకోవద్దని ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తా ఉన్నా, పోలీసులకు కూడా విన్నపం చేస్తా ఉంది. మీడియా మీకు అందరికి కూడా ధన్యవాదాలు. జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు, ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కివేస్తున్నారో మీకు అందరికి కూడా తెలిసిందే. మీరందరూ చూస్తా ఉన్నారు, పోలీసుల అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు, ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తుంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు. 30 లక్షల మంది పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి. మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం, దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదేమైనా న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని కూడా. సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం, జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎంతకాలం పెడతారు, ఎందుకు పెడతారు? ప్రజలే ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, పోలీసులను కోరుతా ఉన్నా, మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు నోరు నొక్కేయచ్చు, ఈ రోజు ఆపేయచ్చు, ప్రజలు సంయమంతో పాటిస్తా ఉన్నారు. మీరు ఇలాగే జైల్లో పెట్టడము, ఇలాగే ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రజలు కూడా జవాబు చెప్తారు, పిల్లలు జవాబు చెప్తారు. రేపు అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, సంయమనం పాటించమని చెప్తా ఉన్నా. బెయిల్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, దేవుని దయ వల్ల బెయిల్ వస్తుంది. శర్మిలమ్మ మళ్ళా మీ మధ్యలోకి వస్తుంది, మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ, నిరుద్యోగులందరికీ కానీ, ప్రతి తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి మీ ద్వారా విన్నపం చేస్తా ఉన్నా. సంయమనం పాటించండి, బెయిల్ వచ్చేంత వరకు సంయమనం పాటించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరికీ. ఇట్లాంటి దానిలన్నిటికీ భయపడే మనిషి కాదమ్మా, ప్రజల కోసం పోరాటానికి వచ్చిందమ్మా. 3800 కిలోమీటర్లు ఒక మహిళ, ఒక ఆడపిల్ల పాదయాత్ర చేసింది, ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తా ఉంది, అడుగుతా ఉంది. కాబట్టే ఈ రోజు ఆమె నోరు నొక్కేస్తా ఉన్నారు, జైల్లో పెట్టారు. అసలు పాదయాత్ర 1.5 రోజు ఉంది, అయిపోయే టైంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టారు. అంటే ఆమె ఎక్కడ ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి పోయే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆమెకు లేదా? నిన్న హార్డ్లీ 10 మంది కూడా లేరు, మీరందరూ కూడా చూసే ఉంటారు, 10 మంది కూడా లేరు. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం తప్పితే ఇంకోటి కాదు. ఏమో ఆమె సిట్టుకు పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఆమె ఏమైనా క్రిమినలా? ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమె ఏమైనా 1000 మందితో పోతా ఉందా రోడ్లు ఎక్కడన్నా చేయడానికి? కాదు కదా, ఆమె ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం నిలబడింది, ప్రజల కోసం ఆరాట పడతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటా ఉంది. ఉద్యమం వరకు తీసుకొచ్చింది ఆమె, నడిపించింది ఆమె, ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఎంత చేసి. ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కు, బీజేపీ గవర్నమెంట్ కు మీటింగులకు టైంలు ఇస్తా ఉన్నారు, మీటింగులు జరగనిస్తా ఉన్నారు. శర్మిలమ్మని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు? ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు, పిల్లలు గమనిస్తా ఉన్నారు, ఎవరి కోసం పోరాడుతుందో వాళ్ళు గమనిస్తా ఉన్నారు. సంయమంతో పాటించమని పార్టీ చెప్తా ఉంది, అది పోగొట్టుకోవద్దని ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తా ఉన్నా, పోలీసులకు కూడా విన్నపం చేస్తా ఉంది. మీడియా మీకందరికి కూడా ధన్యవాదాలు.